हेलमेट उड़ गए। ఉంది ప్రస్తుతం సేఫ్ గా ఉన్నాడు, సేఫ్ గా ఉన్నాడని ఫ్యామిలీ తరపు నుంచి నేను చెప్తున్నాను. ఇంకొక అరగంటలో నాకు ఇస్తున్నారు. ఆ డాక్టర్ సందర్భంలో మా సాక్షిలో వెరీ సేఫ్. రేపటికి మామూలుగా మామూలు రూమ్ కి వచ్చి మాట్లాడతాడో చెప్తున్నారు డాక్టర్. సో డాక్టర్లు బులెటిన్ వినాలని అనుకుంటే ఇంకొక అరగంట తర్వాత వచ్చి డాక్టర్స్ చెప్తారు. కాకపోతే మీడియాలో రకరకాలు రాకుండా ఫ్యామిలీ తరపు నుంచి వచ్చి చెప్తున్నాను. ఈజ్ వెరీ వెరీ సేఫ్. హెడ్ ఇంజరీ కానీ లోపల స్పైనల్ ఇంజరీలు కానీ ఎలాంటి ఏమీ లేవు. ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఎక్కడా లేవు అని డాక్టర్ చెప్తున్నారు. కనుక ఇది వెరీ సేఫ్. హైటెక్ సిటీ దగ్గర మైండ్ స్పేస్ జంక్షన్ లో బైక్ స్కిడ్ అయి పడిపోయినారు. అప్పుడు నియరెస్ట్ హాస్పిటల్లో వాళ్ళు తీసుకెళ్లారు, ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేశారు. మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ కూడా అసిస్టెడ్ వెంటిలేషన్ మీద ఉన్నారు వాళ్ళు. ఇనిషియల్ గా స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మేము అనలైజ్ చేశాము. క్రిటికల్ కేర్ కానీ, న్యూరో సర్జరీస్ కానీ, ఐసీయూ స్పెషలిస్ట్ కానీ అందరు చూశారు. నేను ఆర్థోపెడిక్ సర్జన్, కాలర్ బోన్ ఉంది ఫ్రాక్చర్, బట్ దానికి ఎమర్జెన్సీగా ఏం చేయాల్సిన పని లేదు. ఆయనను క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము. ఇప్పటికైతే స్టేబుల్ గా ఉన్నాడు, కానీ నెక్స్ట్ 48 గంటల వరకు ఏమీ చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటేనంటే బైక్ నుంచి పడ్డప్పుడు ఎక్కడైనా ఇంజురీ కావచ్చు. దానికోసం మేము క్లోజ్ గా మానిటర్ చేస్తాము, చెక్ చేస్తూ ఉంటాము. మనం అందరం ఆయన కోసం ప్రే చేస్తాము. విల్ క్రాస్ అవర్ ఫింగర్స్. ఐ థింక్ హిల్ బి ఆల్ రైట్. ఆయన తప్పకుండా కోలుకుంటారు. వెంటిలేటర్ పైన ఉన్నారు. And at that time, if the person, you feel that he needs to support the respiration, we put them on the ventilator. He is nothing bad about it. It is a very precaution. I am not sure.